శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు పురుషుల వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం చేయబడదు రాజమౌళి తర్వాత పాన్ ఇండియా సినిమాలు తీసే డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శంకర్ రోబో టూ పాయింట్ ఓ సినిమాలతో శంకర్ భారతదేశం మొత్తం నుంచి మంచి పేరు తెచ్చుకున్నారు నిజానికి టూ పాయింట్ ఓ సినిమా తర్వాత శంకర్ కమల్ హాసన్ హీరోగా భారతీయుడి సినిమాకి సీక్వెల్ చేసేయాల్సింది కానీ ఆ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది దీంతో భయపడి సినిమా షూటింగ్ ని అర్ధాంతరంగా ఆపేశారు ఆ తర్వాత ఆ సినిమాని మళ్లీ ప్రారంభించేందుకు శంకర్ చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవి ఏవీ ఫలించకపోవడంతో రామ్ చరణ్తో తో సినిమా మొదలెట్టేశారు ప్రస్తుతానికి షూటింగ్ శరవేగంగా వైజాగ్లో జరుగుతోంది బాలీవుడ్ బ్యూటీ కేర్ అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఒక నిజాయితీ కలిగిన అధికారి జీవిత కథాధారంగా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత శంకర్ మరొక తెలుగు హీరోతో ఒక సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ఆ హీరో మరెవరో కాదు ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో పాటు నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే ఎన్టీఆర్కి కథ చెప్పడానికి శంకర్ సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది మరి సినిమా పట్టాలెక్క ఉన్నాయా లేదో తెలియాలంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే మరోవైపు కొరటాల శివ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరి రెండు సినిమాలు మొదలెట్టారు అయితే ఈ సినిమాలు ఎప్పుడు ముందు ఉంటుంది ఏది తర్వాత ఉంటుందనేది చూడాలి తారక్ వరుసగా పాలిండియా సినిమాలు చేస్తున్నారు అంటే ఫస్ట్ కొరటాల శివతో ఆ తర్వాత ప్రశాంత్ నీళ్తో అన్న సంగతి తెలిసిందే ఇక ఆ తర్వాత బొచ్చిబాబు సానా అంటున్నారు మరేమో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో పేరు కూడా వినిపిస్తోంది మరి శంకర్ దర్శకత్వంలో ఆయన సినిమా ఎప్పుడు వస్తుందనేది చూడాలి